కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై కాంగ్రెస్ నాయకులకు కనీస జ్ఞానం పరిజ్ఞానం లేదని అన్నారు గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్. పొలం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఆ తర్వాత విద్యుత్, రైతుబంధు, చేనేత కార్మికులు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ క్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేసీఆర్. చేనేత కార్మికులను ఆదుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని హెచ్చరించారు. వారికి వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు విని ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. రైతు బంధు వేయకపోవడం వల్ల రైతులు మళ్లీ అప్పులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొందని మండిపడ్డారు కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కుంగిపోయినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. గోదావరి నుంచి నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజీతో పనిలేదు. నీరు 2500 క్యూసెక్కుల కంటే తగ్గితేనే మేడిగడ్డ అవసరమన్నారు. ఇసుక బస్తాలు అడ్డుపెట్టైనా ఎత్తిపోయొచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ స్పందించకుంటే నేనే ఒక ఉద్యమంలా తీసుకుని 50,000 మంది రైతులతో వెళ్లి ప్రాజెక్టులో నీటితో నింపుతారని చెప్పారు. నేడు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిట్మానేరు ప్రాజెక్టు కట్టారని బయటపెట్టారు. వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న కంపెనీనే ఆ ప్రాజెక్టు కట్టిందని తెలిపారు. ఆగమేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నదిలో రిజర్వాయర్లలో ఎప్పుడూ నీరు ఉండేలా చేశామన్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు అధికారం కోల్పోయి మరొకవైపు కూతురు కవిత జైలుకు పోయిన బాధతో ప్రెస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని ఆయన జైలుకు పోవడం పక్కా అని అన్నారు. అంతేకాక గులాబీ దళపతి కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు పంచుతామని అన్నారు కోమటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెనుకున్న పెద్దలను కూడా బయటకు లాగుతాము, జైల్లో పెడతాము అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత సిబిఐ విచారణ కోరతామని, అవినీతిపై లెక్కలు తెలుచుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి. 100,000 అబద్ధాలు ఆడి కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకున్నారని ఆరోపించారు. నక్కలు కుక్కులని తిట్టడం మాకు కూడా వచ్చు అని బదులిచ్చారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి నేను అడిగితే నన్ను అసెంబ్లీ నుంచి బయటకు గెంటివేశారని గుర్తు చేసుకున్నారు. తాను తప్పు చేస్తే జైలుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. నాకు ఎలాంటి కంపెనీ లేదని, నేను తప్పు చేసినట్లు కేసీఆర్ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేసీఆర్కు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.